వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బెండకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. తర్వాత 8 గ్రీన్ చిల్లీ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మరీ ఎక్కువ నల్లగా అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత బెండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా రోలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా రోట్లో ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఈ గ్రీన్ చిల్లీ మొత్తాన్ని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ కూడా మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. బెండకాయ ముక్కల్ని మరీ మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది. మనం రోట్లో ఏ పచ్చడి చేసినా కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఈ బెండకాయ పచ్చడి మొత్తం కూడా ఒక సైడుకు పెట్టి ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర, నాలుగైదు వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు దీనిలో బెండకాయ చట్నీ కూడా కలిపి నూరుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర మొత్తం కూడా బెండకాయ చట్నీకి కలిసేటట్టు 1 నిమిషం నూరుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు నూరుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. రైస్లోకి ఎంతో రుచిగా ఉండే బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.